సంఘం తిరుమల తిప్ప ఎస్టీ కాలనీలో రేషన్ డిస్టిబ్యూటర్ వాహనాన్ని జాయింట్ కలెక్టర్ రోనకి కూర్మనాథ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రేషన్ పంపిణీ తీరుపై లబ్ధిదారులతో మాట్లాడారు. రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. సరుకుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులు, గర్భవతులు ఇబ్బందులు పడకుండా సచివాలయం సిబ్బందిచే కేంద్రాలను నడిపిస్తున్నామని తెలిపారు. పండుగ వస్తున్న నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ నాటికి రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ 90% పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సివిల్ సప్లైస్ పనులను తహసీల్దార్ కార్యాలయంలో ఉండే రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్లకి అప్పగించడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ పంపిణీ ప్రక్రియ సజావుగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది, తర్వాత అంగన్వాడీ సెంటర్స్ మనం మీ అందరికీ తెలుసు. సో టీచర్స్ అందరూ కూడా స్ట్రైక్లో ఉన్నారు. పిల్లలు కానీ ల్యాక్టింగ్ ఉమెన్ కానీ లేదంటే మదర్స్ కానీ ఎవరు కూడా వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఏంటంటే, మనం అన్ని దగ్గర కూడా సచివాలయ సిబ్బంది అండ్ అదర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళని ఇన్ఛార్జ్ని పెట్టించి అవన్నీ కూడా ఓపెన్ చేశాను. అక్కడ కూడా ఈ మూడు కేటగిరీస్, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ల్యాక్టింగ్ ఉమెన్ కానీ లేదంటే చిన్న పిల్లలు, సో వీళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అన్ని అంగన్వాడీలు కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి హార్ట్ ఫుడ్ మీల్స్ కానీ లేకపోతే టేక్ హోమ్ రేషన్ ఏ రకంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అండ్ ఎంఎల్ఎస్ పాయింట్ల నుండి అంగన్వాడీ సెంటర్స్కి ఆ సరికంతా కూడా చేరుకుందా లేదని చెప్పేసి పరిస్థితి చేయడానికి చెప్పేసి దాన్ని ఫాలో అప్ చేయడానికి ఈరోజు ఈ మూడు మండలాలు విజిట్ చేయడం జరిగిందండి. అలాగే ఈరోజు చూస్తే ఇక్కడ సంఘంలోనే సంఘం మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ టీవీఎస్ డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా చెప్తాం. అలాగే కార్డు హోల్డర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాలు కూడా అయితే కందిపప్పు, షుగర్, ఆటా అండ్ బియ్యం ఈ నాలుగు కూడా ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. కార్డు హోల్డర్స్ కొంతమంది ఏంటంటే కందిపప్పు తీసుకోవడం లేదు, వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ని ఫేస్ చేసుకున్నాం. బట్ పీడిఎస్ సిస్టంలో ఏంటంటే చాలా విప్లవం వెహికల్ ఏంటంటే వెళ్ళినట్లయితే ఆ 5 ఇళ్ళు 4 ఇళ్ళు వరకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి అక్కడ సర్కిల్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దాంట్లో భాగంగానే ఈరోజు మనకి 438 మొత్తం ఎండి ఆపరేటర్స్ ఉంటే ఇప్పటివరకు 412 ఎండి ఆపరేటర్స్ ఆల్రెడీ ఫీల్డ్ మీదకి వచ్చిన్నారు. సర్కిల్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. పర్ డే ఇదంతకీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 150 నుండి 200 కార్డులు మన రోజు ఇవ్వచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 150 కార్డ్స్ తగ్గకుండా అండ్ 200 కార్డుల వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోతే, అలాగే ఇది పండగ నెల కాబట్టి అలాగే ఎవ్రీ మంత్ కూడా 10th కల్లా మనం 90% ఆఫ్ ది పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం కంప్లీట్ చేయాల్సిందిగా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే ఈ జిల్లాలో ఏం చేశామంటే సిఎస్డిటీలు ఎవరైతే గతంలో ఉండేవారు సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్స్ వాళ్ళని ఏంటంటే మనం డిప్యూటీ తహసీల్దార్స్గా వేసి అన్ని మండలాల్లో కూడా ఎవరైతే 38 మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్స్ ఉన్నారో డిప్యూటీ తహసీల్దార్లు మాత్రమే ఈ సివిల్ సప్లైస్ సిస్టమ్ వీళ్ళు సో మానిటర్ చేస్తారు. అండ్ ఈ లాస్ట్ మంత్ నుండే ఇది మన జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి మండలంకి ఒక డీటీ ఉంటారు, ఆ డీటీఏ సివిల్ సప్లైస్ విధానాన్ని అక్కడ తీసుకుంటారు. అందు ఆపరేట్ ఏ రకంగా పనిచేస్తున్నారు, సరుకులు ఇన్ టైంలో అమ్ముతున్నాయా లేదా, కరెక్ట్గా అమ్ముతున్నాయా లేదా, అంటే లబ్ధిదారులు ఏమైనా ఇబ్బందులు పడుతుంటే వాటిని షార్ట్అవుట్ చేయడానికి ఉంటుంది. ప్రతి మండలం ఒక ఎందుకంటే సిఎస్డిటీలు ఉండడం వల్ల 5 నుండి 8 మండలాలకు సిఎస్డిటీ ఉండేవారు. ఒక సిఎస్డిటీ అన్ని మండలాలు కూడా ఒకేసారి చూడలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు మనం వచ్చేసి గ్రీనెస్లో రావడము అండ్ అలాగే 1902లో రావడం ఇవన్నీ చూసి నేనేం చేసినట్టు సిఎస్డిటీ వ్యవస్థను మనం చూసి డీటీల్కే డైరెక్ట్గానే ఈ సివిల్ సప్లైస్ బాధ్యతలు పెట్టి 38 మండలాల్లో ఇప్పుడు అదే మేము సిస్టమ్ ఫాలో అవుతున్నామండి. సో దాన్ని ఆల్రెడీ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఆ సిస్టమ్ ఇప్పుడు మనం పెట్టడం వల్ల ఏంటంటే ఉదయాన్నే 8 గంటలకు డీటీల్తో మాట్లాడతాం అండ్ ఇంకొకసారి మధ్యాహ్నం మళ్ళీ మరొకసారి డీటీల్తో మాట్లాడి ఈ సిస్టమ్ ఎలాగ రన్ అవుతుంది అన్నది నేను చూడడం జరుగుతుంది. సో ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అండ్ ఈ మరి ఏదైతే విజిలెంట్ అన్నది లేదంటే ఫాలో అప్ అన్నది లేదంటే మన మెకానిజం అనేది కొంచెం డిసెంట్రలైజ్ అయ్యి కొంచెం ఎఫెక్టివ్గా జరిగి సో ప్రజలకి ఇది చాలా మంచిగా చేరుతుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ సిస్టమ్ ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. బాగా ఇప్పుడు ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి. సో ఇప్పుడు వచ్చి చూసాము, కార్డుదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజల శ్రేయస్సు కోరే జననేత, ఆత్మకూరు ఎమ్మెల్యే శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి మరియు నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ కొప్పోలు వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లా ఐటీ వింగ్, మరిపాడు మండలం రామానాయుడుపల్లి గ్రామం, నెల్లూరు జిల్లా.